అంజనం అంజనం అంటారు అంజనం వేస్తారు అని అంటారు అవునా అంజనం ఎట్లా వేస్తారు అసలు వేసేతే ఉండదు కానీ మనం వాళ్ళకి ఇచ్చేది ఏ ప్రాబ్లనికి ఏ అంజనం వాళ్ళకి ఇవ్వాలి ఆహా అంజనం వేసి చెప్పేస్తాం అంటే ఇప్పుడు ఏదైనా దొంగతనం అయితే అంజనం వేసి చెప్పేస్తాం అని అంటారు కదా అయితే అంజనంలో చూసి చెప్తారు అన్నావు కదా ఉన్నాయి అంజనంలో చూసి చెప్పేది నిన్ను ఎదట కూసపెట్టుకొని నిన్ను ముందర కూచపెట్టుకొని చూసి చెప్పేది కాదు దానికి నువ్వు వచ్చి నా దగ్గర నువ్వు నన్ను అడిగితే ఈ విధంగా నాకు ఇది పోయింది లేదంటే ఇలా జరుగుతుంది ఎందువల్ల జరుగుతుంది దేనివల్ల జరుగుతుంది నాకు ఇలాగా పోయింది అని నువ్వు అడిగినప్పుడు నీ పేరు నీ డీటెయిల్ కొన్ని తీసుకొని దాన్ని పూజలో కూర్చొని అది మేము పూజలో వేసుకొని చూసేది అంజనం చూసినప్పుడు అప్పుడు మాకు ఆ అంజనంలో కొన్ని విషయాలు తెలుస్తాయి ఏంటి ఈయన ప్రాబ్లం ఏంటి ఏ విధంగా నడుస్తుంది మరి ఎందుకు ఈయన ఇలా ఉన్నాడు అని అని చెప్పి దాన్ని బట్టి అప్పుడు మీకు చెప్తామే కానీ నీకు నీ ముంగల్నే అంజనం వేసి చూపియాం అంజనం అంటే అలా ఉంటుంది సరే మీరు మీరు చూస్తారు అవును అది ఓకే ఇప్పుడు ఇబ్బంది ఇబ్బందులలో ఉన్న వ్యక్తిని నేను అనుకోండి అవును నేను మీ దగ్గరకు వస్తాను అవును మీరు అంజనం వేసి చూడమంట మీకు యాభై వేలు ఇస్తా ఎగ్జాంపుల్ అవును ఇస్తాను నేను కూడా ఎవరు అది చేసిరో నేను చూడాలని అనుకుంటున్నా అంటే నాకు చూపిస్తారా చూపియను చూపియం ఎందుకు చూపియమని అంటే ఎదుటిగా మనిషిని పెట్టుకొని చూపిస్తే అవి చాలా చాలా కండిషన్లో ఉంటాయి ప్రాబ్లాలు ఉంటాయి అందుకని ఏ విద్య తెలిసినోడైనా సరే చేతబడి చేసిండు నీకు పలానోడు అని మనకు తెలిసిన ఆ వ్యక్తికి చెప్పకూడదు అది గురు గురు గురువు గురువు ఒక ఆజ్ఞ అది చెప్పకపోతే అందరిలాగానే మీరు చెప్తేనే కదా మీరు ప్రత్యేకత లేదు అట్లే ఉండదు మనకి ప్రత్యేకత కావాలనేదే ఉండదు మనం వచ్చిన మనిషికి మనం మంచి చేయాలి ఒకటి గురువుగారు ఏం చెప్పాడు ఎవరైనా సరే కానీ ఎదుటివాడిని పట్టియద్దు నీకు చేతనైంది నువ్వు చేసేది చెయ్యి నువ్వు ఎలాగో వాళ్ళని బాగు చేయాలో ఏ వృత్తిలో బాగు చేయాలో ఏ విధంగా బాగు చేయాలో అలాగనే చెయ్యి అంతేగాని ఎదుటి వాడిని పట్టించేది వద్దు అని చెప్పాడు అదే ఏ శిష్యు అయినా ఏ పూజారైనా ఏ గురువైనా అయినా దాన్నే పాటిస్తాడు కానీ వేరే ఎవరు కానీ నీకో నీకు ఇల్లు చేశారు వాళ్ళు చేశారని నీకు అంజనం వేసి చూపియ్యారు చూపించేది లేదు అంటే అంజనం మాకు చూపియ్యారు చూపియం మీరు చెప్పింది నిజమని తెలియాలి మరి మాకు నీకు నడుస్తుంది కదనే నువ్వు వచ్చి నన్ను అడిగావు నేను ఏసి చెప్పాను నీకు అది ఎలా ఉందా అనేది నీకు నేను చెప్తున్నాను నీకు ఈ విధంగా జరుగుతుందని అప్పుడు నీకు తెలుస్తుంది కదా సరే ఇప్పుడు నాదొక వస్తువు పోయింది అవును ఈ రోజు పోయింది అవును రేపు పొద్దున చెప్పలేము దాన్ని ఉందా లేదా ఇప్పుడు ఒక మనిషి తప్పేడండి వస్తువే కదా ఒక మనిషి తప్పేవాడు ఆ మనిషి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని వాళ్ళంతా గాలి చేశారు ఆ మనిషి ఎక్కడ ఉండవో వాళ్ళకే తెలియదు బతికున్నాడా చనిపోయాడా అనేది కూడా తెలియదు అప్పుడు వాళ్ళు వస్తారు మా మనిషిపోయిన పేరు ఏమిటి ఆయన ఫోటో ఏమిటి అని తీసుకొని మూడు రోజులు నేను అంజన వేసి చూసి ఒకటే రోజు తెలియదు అది మూడు రోజులు పూజలో అంజన వేసి చూసి ఆయన ఉన్నాడా లేడా వస్తాడా రాడా అనే దాన్ని బట్టి నేను చెప్పేస్తాను నేను దాన్ని బట్టి నీకు వస్తాడంటే వచ్చాడు అనుకోండి అప్పుడు నేను చెప్పింది నీకు నిజమే కదా అబద్ధమే ఉండదు కదా మోసం చేసేది ఏం లేదు కదా రాలేదు లేడు అంటే లేడని సరే ఇన్ని రోజుల నుంచి మీరు పూజలు ఇవన్నీ చేస్తున్నారు కదా అవును అవును దేవత మీకు కనిపించిందా ఇప్పుడు మేము జ్ఞానంలో పోయినప్పుడు అమ్మవారు కనిపించకపోతే మాకు ఎలా చెప్తుంది అండి మీకు ఎలా చెప్తామండి మేము మీకు ఎలా చేయగలుగుతాం అమ్మవారు అనేది మాకు కనిపిస్తేనే మేము ఆమె విషయం చేసుకున్న తర్వాతనే ఈ విద్యలు మేము చేసేదానికి మాకు అమ్మవారు మాకు సహకరిస్తుంది అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది రూపం అంటే ఇక మనం నీకు నాకు కనపడే రూపంలో నీకు కనపడదు కదా నాకు కనపడే రూపంలోనే కనపడుతుంది మీకు ఏ రూపంలో ఏ రూపంలో అయినా శాంతి రూపంలోనే కనపడుతుంది ఆ ఉగ్ర రూపంలో కనపడుతుంది మనం తట్టుకోలేము మళ్ళీ అందుకని ఆమె ఏదైనా సరే ఒక శాంతి రూపంలోనే వచ్చి మనకు చెప్తుంది రూపం అంటే నాకు తెలియదు మీరు చెప్పండి వర్ణనీయండి ఎట్లుంటుంది ఇప్పుడు శాంతి రూపం అంటే ఇప్పుడు అమ్మవారు ఇప్పుడు కనకదుర్గం ఉంది గుళ్ళో ఆ విగ్రహ రూపంలో వస్తే మనం చూడలేం అలాగనే ఒక మంచి భక్తురాలుగా మనకి దర్శనం ఇచ్చి మంచి భక్తురాలు అంటే ఎలా ఉంటారు మంచిగా ఒక ఒక్కొక్కరికి కట్టుకొని మంచిగా దైవ భక్తురాలు మాదిరిగా మనకి కనిపిస్తే అప్పుడు మనం ఆమెను అడగగలుగుతాం సరే ఎప్పుడు కనిపించింది ఏం ఏం అడిగారు మీరు మనం కనిపించేదంటే ఇప్పుడు కాదండి మనం ఏదన్నా ఒక పూజలలో కూర్చున్నప్పుడు మనకు అవసరపడ్డప్పుడు అప్పుడే ఆమె జ్ఞానంలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఆమె కనిపిస్తుంది అప్పుడు మనం ఆ సబ్జెక్టుని బట్టి అడుగుతాం కానీ ఇప్పుడు మనం ఆలోచించుకొని అప్పుడు అడిగేది ఉండదు కదా అప్పుడు మీకు కదా అవన్నీ మనం దైవ రాక్ష అన్ని చెప్పరు ఏదో నువ్వు అడుగుతున్నావు కాబట్టి కొన్ని చెప్తున్నాను అంతేగాని దైవ రాక్షాలని ఎవరైనా అన్ని చెప్పకపోతే నమ్మకూడదు పోనీ మన మీద నమ్మకున్న వాళ్ళే రాని మనం మంచి చేసి పంపిద్దాం నమ్మని వాళ్ళు రాకుండా పోవడం వాళ్ళ ఇష్టం అది మనకు సంబంధం లేదు కదా సరే మీ దగ్గరికి ఎప్పుడన్నా ఇట్లాంటి భక్తులు వచ్చిరా అంటే వాళ్ళ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి నిధులు ఉన్నాయి అవును సో నిధులను ఎట్లా తీయాలి అని అవును ఎవరన్నా వచ్చిరా వచ్చారు చాలా మంది వచ్చారు సరే ఒకళ్ళ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని ఎట్లా తెలుసు ఇప్పుడు కూర్చున్నాం గు నిధులు ఉన్నాయా లేవా అని మీరు చెప్పగలరా చెప్పొచ్చు ఈడున్నాయా లేవా ఈడలేవు లేవు ఎట్లా చెప్పారు మీరు అంటే మాకు అది ఒక వృత్తి ఉంటది ఓకే అది ఒక విద్య ఉంటది ఆ విద్యను బట్టి ఆడు ఉంది అంటే మనం దైవ భక్తులు కాబట్టి అవి ఆడికి రెండింటికి కనెక్షన్ అయిపోద్ది అప్పుడు మన మైండ్లోకి వచ్చేస్తుంది ఆయన దైవం దైవం ఇక్కడ నిధి ఉంది నిధి అంటే దైవమే కదండి ధన కదా సరే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలల్లా మీరు ఎప్పుడన్నా దారిలో నుంచి వచ్చేటప్పుడు ఏడన్నా ఈడ నిధి ఉందని అనిపించిందా మీకు అనిపించింది ఎక్కడది ఇప్పుడు బయటికి వెళ్తాం ఇప్పుడు ఒక ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే ఊరు అనుకోండి ఇది సిటీ సిటీలో ఇళ్ళల్లో ఉండొచ్చు ఇళ్ళల్లో మనం తీయలేము ఇప్పుడు తీసేదానికి దానికి చాలా కారణాలు ఉంటాయి ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాం అనుకోండి బయటకు పోయి వచ్చేటప్పుడు ఉంది అని మనకు తెలిసిపోద్ది కానీ దాన్ని తీయటానికి మనకు అవకాశం ఉండదు కదా అది మనకి ప్రాప్తి అనేది ఉన్నప్పుడే మనకి దక్కుద్ది అనుకున్నప్పుడే అది వస్తుంది బయటికి తర్వాత నీకు కొన్ని వందల నిధులు ఉంటాయి ఎక్కడెక్కడో గవర్నమెంట్ కూడా ఎక్కడెక్కడో దాని సేఫ్టీ చేసి పెట్టేశారు అలా అలాగే ఎందుకు ఇప్పుడు మన కేరళలో కూడా అనంత పద్మనాభ స్వామి గుడిలో అసలు ఎన్ని నిధులు దొరికినాయి కానీ అది కూడా సిద్ధాంతాలు తీసేదే తీశారు కానీ తీలేనిది తీలేకపోయారు ఇప్పుడు వరకు కూడా అలాగనే నిధులు అనేది మనకి ఎక్కడ పడితే అక్కడ తీసే ఇప్పుడు మీరే అది తీశారు కాబట్టి